Now that continuation part, missing number 2, we are going to complete in this session. So if you remember in first session, manam session 1 lo evaithe oka question mark teeskoni question mark place lo che value anedi a plus b plus c ani a plus b plus c by 2 ani ledha a square plus b square plus c square plus d square aa vidhanga square csi add cheyadam cubes csi add cheyadam ledha club csi squares cheyadam club csi cubes cheyadam ante a plus b plus c whole square a plus b plus c whole cube లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లేదా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ లేదా ఇవన్నీ యాడ్ చేసి స్క్వేర్ చేసి ఏదో ఒక సర్టెన్ నెంబర్తో డివైడ్ చేయడం లేదా మల్టిప్లై చేయడం లేదా సబ్ట్రాక్ట్ చేయడం లేదా యాడ్ చేయడం సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రీవియస్ సెషన్లో వీ హవ్ సీన్ బై టేకింగ్ సమ్ బిట్స్ ఓకే సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ మిస్సింగ్ నెంబర్స్లో ఎలాంటి క్వశ్చన్లు ఉండబోతున్నాయో సరే చూసే ప్రయత్నం చేద్దాం లెట్ అస్ స్టార్ట్ బై టేకింగ్ క్వశ్చన్స్ Question is as follows 2 1 4 3 it's 10 1 8 5 3 it's 17 1 9 6 4 question mark okay this is one question we can take another question also let another question is based on triangle data model let this data is expressed in triangle way 4 annanu 8 annanu so this is 9 and here value is 108 annanu 108 similarly 5 annanu 4 annanu correct value let this is question mark place so ivu rendu solve chese prayatnam chedam we will try to solve these two for example first question kelandi data anedi సర్కిల్ ఫామ్లో ఇచ్చాడు డాటా అనేది సర్కిల్ ఫామ్లో ఉంది ఇప్పుడు సర్కిల్కి అవుట్ సైడ్లో అవల ఒక 4 వాల్యూస్ ఉన్నాయి దాని ఏబిసిడి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి వాల్యూస్ ఉన్నాయి సో ఆ ఏబిసిడి వాల్యూస్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఆ సెంటర్లో సర్కిల్ సెంటర్లో రావాల్సిన వాల్యూ ఏంటో ఫైండ్ చేయాలి అది దాని యొక్క మీనింగ్ మళ్ళీ ఇంతకు చెప్పినట్టుగా అన్నీ సమ్ చేయడం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి కానీ సమ్ చేసి డివైడ్ చేయడం కానీ సమ్ చేసి మల్టిప్లై చేయడం కానీ స్క్వేర్ చేయడం కానీ క్యూబ్ చేయడం కానీ అండ్ సో ఆన్ ఆ ప్యాటర్న్స్ అంటే ముందు డిస్కస్ చేసాం ఆ విధంగా సో ముందుగా ఇప్పుడు చూడండి ఈ 10 ఎలా ఫామ్ అయింది అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అన్నాం 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అవన్నీ దేనికి ఈక్వల్గా వచ్చాయండి 10కి ఈక్వల్గా వచ్చాయి ఇండైరెక్ట్గా అది ఏ ప్యాటర్న్లో ఉంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్యాటర్న్లో ఉండడం జరిగింది సో అదేవిధంగా దీన్ని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 8 అన్నాం ఆ వాల్యూ కూడా దీనికి ఈక్వల్గా వచ్చిందంటే 4 12 17కి ఈక్వల్గా వచ్చింది సో ఇప్పుడు నాకు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది మరి ఏమొస్తుంది అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం 1 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 9 ఇది ఒక 10 ఇది ఒక 10 సో మొత్తం మీద ఆ వాల్యూ అనేది దేనికి ఈక్వల్గా వచ్చిందండి 20కి ఈక్వల్గా రావడం జరిగింది అంటే ఆ అవుట్ సైడ్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ యాడ్ చేయడం జరిగింది అదొక ప్యాటర్న్ ఇక అది కాకుండా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి సెకండ్ క్వశ్చన్లో చుట్టూ ఉన్న నెంబర్స్ ఏమో సింగిల్ డిజిట్ నెంబర్స్ వేర్ యాజ్ ఈ సెంట్రల్ ఉన్న నెంబర్ ఏమో 108 ఉంది అలా ఉంది అంటే ఖచ్చితంగా స్క్వేర్ కాన్సెప్ట్ ఉన్నట్టు మేబీ అంటే స్క్వేర్స్ కాన్సెప్ట్ ఉంది అంటే ఇండైరెక్ట్గా దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ ఉంది అని అర్థం ఎందుకంటే చుట్టూ ఉన్న నెంబర్స్ అనేవి 4 8 9గా ఉన్నాయి సో కానీ మిడిల్లో ఉన్న నెంబర్ అనేది 108గా ఉంది ఆ వాల్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ స్క్వేర్ చేశాడు అనుకుందాం అంటే ఏ విధంగా 4 స్క్వేర్ వాల్యూ ఈజ్ 64 ఇక్కడ 8 స్క్వేర్ వాల్యూ ఈజ్ 64 ప్లస్ 9 స్క్వేర్ మీన్స్ 81 64 సో దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ గెట్టింగ్ 108 అది 150 కన్నా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ విధంగా చేయలేదు సో కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ ఏంటి అంటే 4 ప్లస్ 8 అవి రెండు యాడ్ చేయండి 4 ప్లస్ 8 ఇస్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అండి 12కి ఈక్వల్ సో ఈ 12ని మనం 9తో కనుక మల్టిప్లై చేస్తే 12 9 అది 108కి ఈక్వల్ కావడం
జరిగింది. సో ఇదే కాన్సెప్ట్ ని దట్ వే అప్లై చేస్తే క్వశ్చన్ డయాగ్రామ్ కి అప్లై చేస్తే ఏం చేయబోతున్నామండి 5 + 4 ఈ వాల్యూ మొత్తాన్ని నేను దేంతో మల్టిప్లై చేయాలి 12 తోటి మల్టిప్లై చేయాలి 5 + 4 అంటే 9 అగైన్ 12 నైన్స్ ఆర్ హియర్ ఆల్సో వాట్ ఐఎమ్ గెటింగ్ 108 ఆన్సర్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ ద కేసెస్ బట్ ద ప్రొసీజర్ ఈజ్ అవి ఎలా ఎస్టిమేట్ అవి ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాయి నెంబర్స్ అంటే 4 + 8 = 12 12 9 108 5 + 4 = 9 అగైన్ 9 12 108 సో ఫైనల్గా దీనికి సంబంధించిన ఆన్సర్ 108 అక్కడ పైన దానికి సంబంధించిన ఆన్సర్ 20గా తీసుకున్నాం ఓకే సో ఇంకా ఈ విధంగా సర్కిల్ ఫామ్లో కానీ ట్రయాంగిల్ ఫామ్లో కానీ లైన్ డయాగ్రామ్ ఫామ్లో కానీ సో డేటా అనేది ఆ విధంగా ఏదో ఒక విధంగా ఏదో ఒక వేలో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది లెట్స్ హియర్ 2 2 1 వెరస్ హియర్ 3 సిమిలర్లీ 5 4 5 ఓకే హియర్ ఐమ్ గెట్టింగ్ 15 సిమిలర్లీ 5 5 3 సో క్వశ్చన్ మార్క్ అదొక వాల్యూ సో తర్వాత విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం అది ఇంకో ఈ ఫామ్లో ఉంది మనం ఇంతకుముందు చూసినట్టు చెప్పినట్టుగా డైరెక్షన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో 8 డైరెక్షన్స్ అన్న ఆ డైరెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవడం జరిగింది ఏ విధంగా ఉంది అంటే 5 అన్నాడు 1 అన్నాడు 8 అన్నాడు 2 అన్నాడు 25 అన్నాడు క్వశ్చన్ మార్క్ అన్నాడు 64 అన్నాడు ఇక్కడ ఫైనల్గా 4 అనడం జరిగింది ఇక వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం విల్ డిస్కస్ దీస్ బోత్ ద క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1 కనుక వచ్చినట్టయితే ఇలాంటి మోడల్ సెషన్ 1లో ఎలా చేసాము అంటే a + b + c/2 అని చేసాం ఐడియా ఉంటే కనుక అక్కడ a + b + c/2 అన్నాం మరి ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేయబోతున్నాము అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్న వాల్యూస్ 2 2 1 ఉంది ఇవన్నీ క్లబ్ చేస్తే కనుక 5 వస్తున్నాయి కానీ అక్కడ 3a ఉంది సో లేదో 2 సపరేట్ చేశారనుకుంటే కనుక 5 + 4 9 ఉంది 9 + 4 14 ఉంది 14లోకి 2 సపరేట్ చేస్తే 12 ఉండాలి కానీ 15 ఉంది సో ఆ ప్యాటర్న్ అనేది ఫాలో కాలేదు దేర్ మస్ట్ బి సమ్ అదర్ ప్యాటర్న్ ఇంకో ప్యాటర్న్ ఉండాలి మరి ఏంటి అక్కడ ఉన్న ప్యాటర్న్ అంటే ఒకసారి చూడండి మీరు లాజికల్గా కనుక థింక్ చేస్తే 2 × 2 ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేశాడు 2 × 2 = హౌ మచ్ ఇయర్ 2 × 2 = 4గా తీసుకున్నాం ఈ 4 × 1 మళ్ళీ దేనికి ఈక్వల్గా వస్తుంది 4కి ఈక్వల్గా వస్తుంది కానీ అక్కడ 4 ఉందా 1 ఉందా అంటే 1 ఉంది సారీ అక్కడ 4 ఉందా 3 ఉందా అంటే 3 ఉంది సో ఆ విధంగా చేయలేదు అంటే ఆ 1తో మల్టిప్లై చేయకుండా ఏం చేశాడు ఆ 1 అంటే సబ్ట్రాక్ట్ చేశాడు సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ 2 × 2 = 4 4 - 1 = హౌ మచ్ 3 సేమ్ కాన్సెప్ట్ ఈజ్ ఇట్ అప్లికబుల్ ఫర్ సెకండ్ కేస్ ఆర్ నాట్ వీ హావ్ టు వెరిఫై సెకండ్ కేస్ చూసుకోండి 5 × 4 5 4 = 20 20 - 5 మీన్స్ హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్ 15 హెన్స్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ నౌ వీ కెన్ కన్క్లూడ్ బై టేకింగ్ థర్డ్ కేస్ ఏముండొచ్చండి 5 × 5 - 3 5 5 = 25 25 - 3 మీన్స్ వీ కెన్ రైట్ 22 హెన్స్ ద క్వశ్చన్ మార్క్ ప్లేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ వే గెటింగ్ 22 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ సో విధంగా లాజికల్ ఏదో ఒక లాజికల్ దాంట్లో ఏదో ఒక కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అడిషన్ మల్టిప్లికేషన్ డివిజన్ సబ్ట్రాక్షన్ బేసిక్ ఆపరేషన్స్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని సో ఆ విధంగా చేయడం జరిగింది సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే దెర్ ఆర్ 8 క్వశ్చన్స్ 8 న్యూమరికల్ నెంబర్స్ మనం ఎంతమంది డైరెక్షన్స్ కార్నర్స్ ఏ విధంగా అయితే తీసుకుంటామో దిక్కులు మూలలు అని ఆ విధంగా ఇచ్చాడు సో అదే డైరెక్షన్ అదే వేలో కనుక మనం థింక్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు గెట్ ద ఆన్సర్ ఈజీలీ సో చూడండి ఐ గాట్ ద ఐడియా దీన్ని ఏ విధంగా తీసుకున్నాడు అంటే 5 ఉంది ఈ 5ని 25గా రాశాడు అంటే మీనింగ్ ఏంటి 5ని స్క్వేర్ చేశాడు సిమిలర్గా 8 తీసుకోండి 8ని 64గా రాశాడు అంటే 5ని 5 స్క్వేర్గా 8ని 8 స్క్వేర్గా సిమిలర్గా 2ని 2 స్క్వేర్గా 2 స్క్వేర్ అంటే ఏమని తీసుకున్నాండి 4గా తీసుకోవడం జరిగింది మరి 1 ఏం తీసుకోవాలంటే 1ని 1 స్క్వేర్గా తీసుకుంటాం సో 1 స్క్వేర్ = సిన్స్ అగైన్ 1 వాట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్ 1 దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ సో ఇక్కడేమో 2 - 1
इंटू फोर माइनस फाइव इंटू फाइव माइनस थ्री आ पैटर्न अड़े डैरक्ट आपोजिट वाल्यूस आपोजिट वाल्यूस डैरक्ट स्क्वेयर्स जी सो इधी रिगार्डिंग दीज टू क्वेश्चंस सो नाउ वील टेक सम अदर क्वेश्चंस सो मरी स्टार्टिंग फर्स्ट टू डायग्राम्स यूज थर्ड डायग्राम लो क्वेश्चन मार्क प्लेस लो रावाल्सिन वाल्यू फाइंड चेयाली अदी चेद्दाम सो अगेन वील टेक सम अदर क्वेश्चन इंको क्वेश्चन कूडा तीसुकुने प्रयत्नं चेद्दाम इंको क्वेश्चन ई विधंगा इच्चडम आ विधंगा उंदी एंटी अंटे दींट्लो फस्ट नंबर 21 वै वै लागा इच्चाडु वै षेप लागा इच्चाडु 52 सो इक्कड 39 वेरस हियर 46 इक्कड 85 सो नेक्स्ट 16 ఇక్కడ 83 హియర్ సింప్లీ గివెన్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు దీన్ని 39గా తీసుకున్నాం ఇట్స్ 39 రైట్ ఈ వాల్యూస్ అనేవి ఎలా వచ్చాయో చూద్దాం విల్ సాల్వ్ దీస్ టూ క్వశ్చన్స్ ఎట్ ఏ టైం ముందుగా అక్కడికి వెళ్దాం కొంత ఈజీగా ఉండాలి అటు వెళ్ళిన తర్వాత ఈ చూద్దాం ఈ ఫస్ట్ మోడల్ చూద్దాం సో ముందు కొంత ఫ్లెక్సిబిలిటీ 21 ఉంది 31 ఉంది చూడగానే అర్థమవుతుంది 21 కానీ ఇక్కడ ఎంత ఉంది 52 ఉంది 21 నుంచి 52 ఎలా వస్తుంది అంటే ఆ టూ నెంబర్స్ని సింపుల్గా ఏం చేయడం జరిగింది యాడ్ చేశాడు సో కాబట్టి సింపుల్గా 21 + 31 = 52 ఆ విధంగా 52 అనేది ఫామ్ అవడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి లాజిక్ అది దాంట్లో ఉన్న లాజిక్ అది సో మరి అదే ప్రొసీజరు దానికి ఫాలోగానే వస్తుంది చూడండి 39 + 46 దీనికి ఈక్వల్గా ఉందండి 70 + 15 అంటే 85కి ఈక్వల్గా ఉంది మీకు ఐడియా ఉంటే కనుక ఈ ఓన్లీ గివెన్ 85కి ఈక్వల్గా ఉంది సో ఓకే నౌ విల్ గో టు థర్డ్ డయాగ్రామ్లో ఏముందండి 16 + 83 ఆ వాల్యూ అనేది దేనికి ఈక్వల్గా ఉందో చూద్దాం 16 + 83 సో దీన్ని యాడ్ చేస్తే కనుక 6 + 3 9 వచ్చింది 1 + 8 9 వచ్చింది హెన్స్ అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 99గా తీసుకోవడం జరుగుతుంది సో మళ్ళొకసారి వై జంక్షన్ అంటాం దాన్ని ఆ ఎడ్జెస్ కార్నర్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని సమ్ చేయడం ద్వారా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది అది ఆ డయాగ్రామ్లో ఇన్వాల్వ్ అయిన ప్రొసీజర్ మరి నౌ కమ్ టు దిస్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ అండి 5 6 8 ఉంది 7 4 9 ఉంది దాంతోపాటు 7 5 4 ఆ విధంగా కొన్ని ఇచ్చాడు వాల్యూస్ ఆ విధంగా సమ్ వాల్యూస్ ఈక్వెన్ ఎలా వస్తుంది మరి ఎలా రావాలి అంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంది ఎలా ముందుగా 5 × 6 × 8 తీసుకోండి 5 × 6 × 8 తీసుకోండి సో ఈ వాల్యూ దేనికి కొలో చూద్దాం 5 6 30 30 × 8 అంటే దేనికి ఈక్వల్ అది 240కి ఈక్వల్ చూద్దాం ఆ ప్రొసీజర్లో వెళ్తే వస్తుందో లేదో ట్రయల్ చూద్దాం సిమిలర్గా సెకండ్కి వెళ్ళండి 7 × 4 × 9గా తీసుకున్నాను సో 7 4 28 28 9తో మల్టిప్లై చేయాలి 28ని 9తో మల్టిప్లై చేయాలి ఎలా మల్టిప్లై చేస్తామో చూడండి 29 = 180 8 9 = 72 180 + 72 అది దేనికి ఈక్వల్గా వస్తుంది 252కి ఈక్వల్గా వస్తుంది సో కాబట్టి ఇక్కడ 252 తీసుకున్నాను అవి రెండు యాడ్ చేయండి 240 + 252 దేనికి ఈక్వల్గా వస్తుంది 492కి ఈక్వల్గా వస్తుంది టాలీ అయింది సో కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రొసీజర్ ఆ క్రమం ఏంటి నెంబర్స్ క్రమం అంటే పైన ఉన్న నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేశాడు డౌన్లో ఉన్న నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేశాడు ఇండివిజువల్గా ఆ వాల్యూని ఈ వాల్యూని యాడ్ చేయడం జరిగింది మరి ఇదే ప్రొసీజరు సెకండ్ నెంబర్కి అప్లై చేస్తే వస్తుందా లేదా సరే చూద్దాం సెకండ్ నెంబర్కి అప్లై చేస్తే ఏం రాసుకోవచ్చు అండి 7 × 5 × 4 ఉంది దాన్ని మల్టిప్లై చేస్తే ఇలా మల్టిప్లై చేయడం కొంత కాంప్లికేటెడ్ ఎలా 7 × 5 = 35 35 × 4 ఎంత అంటే వీ మే గెట్ ద ఆన్సర్ బట్ ఇట్స్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ 7 × 5 × 4 ఇట్స్ స్మాల్ ట్రిక్
instead of multiplying 7 into 5, I am multiplying like this. 4 into 5, 20. 20 into 7, it is very easy. Okay, without putting pen on paper, you can multiply. So, paper pen pen vetakunda ne manam multiply cheyochu. So, kabatti 4 5s are 20, 20 7s are deeniki equal andi 140 ki equal ga teeskunam. Adhe vidhanga ikkada chudandi 6 into 8 into 9. దాన్ని సింప్లిఫై చేస్తే 8 నైన్స్ 72, 72ని 6తో మల్టిప్లై చేస్తే 12, 7 6 42, 43. అవి రెండు యాడ్ చేయడం జరుగుతుంది. సో అవి రెండు యాడ్ చేస్తే దేనికి ఈక్వల్గా వస్తుందండి, 572 అన్నా. సో రెండు కండిషన్స్లో కూడా సాటిస్ఫై అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఇదే కండిషన్ని, ఇదే కాన్సెప్ట్ని థర్డ్ డయాగ్రామ్కి అప్లై అయ్యింది, అప్లై ఫర్ థర్డ్ డయాగ్రామ్. సో దీన్ని నేను ఎరేజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. సో కాబట్టి ఈ స్పేస్లో ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ థర్డ్ డయాగ్రామ్. థర్డ్ డయాగ్రామ్ అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, 4 ఇంటూ 3 ఇంటూ 5 అది మల్టిప్లై చేయాలి. 4 త్రీ జా 12, 12 ఫైవ్ జా 16. ఓకే, ఆ తర్వాత 7 టూ జా 14 అని చేయడం కన్నా ఇట్లా ఈజీ ఇంత ముందులాగా. 5 టూ జా ఆర్ ఎల్స్ విల్ టేక్ విల్ రైట్ ఆల్ ద నెంబర్స్. 7 ఇంటూ 2 ఇంటూ 5, 5 టూస్ ఆ 10, 10 సెవెన్స్ ఆ 70, 60 ప్లస్ 70 అది దేనికి ఈక్వల్ అండి, 130కి ఈక్వల్. హెన్స్ ద ఆన్సర్ ఫర్ ద రిక్వైర్డ్ డయాగ్రామ్ ఈజ్ హౌ మచ్, 130గా తీసుకుంటాం. ఈ విధంగా త్రీ డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఆ త్రీ డయాగ్రామ్స్లో టూ డయాగ్రామ్స్లో సెంటర్లో ఉన్న వాల్యూ అనేది ఎలా వచ్చిందో ఫైండ్ చేసి సేమ్ కాన్సెప్ట్ని థర్డ్ డయాగ్రామ్కి అప్లై చేయడం ద్వారా మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో అది ఆ విధంగా పైన ఉన్న వాల్యూస్ని, డౌన్లో ఉన్న వాల్యూస్ని ఇండివిజువల్గా మల్టిప్లై చేసి యాడ్ చేయడం జరిగింది. హెన్స్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇయర్, 130గా తీసుకున్నాం. ఓకే, సో ఇలా అది సింపుల్ క్వశ్చన్, అవి యాడ్ చేయడమే. సో యాడ్ చేశాడు, ఇదేమో కొంత డిఫరెంట్, వి హావ్ టు పుట్ ద వాట్ యు కెన్ సే అటెన్షన్, వి హావ్ టు పే అటెన్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. చూడండి, డేటాని కొంత డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇచ్చాడు, దానికి బార్డర్లో అంటే ఎడ్జెస్లో 4 న్యూమరికల్ నెంబర్స్ ఇస్తూ మిడిల్లో వచ్చే వాల్యూ అనేది ఎంత ఉంటుంది అన్నాడు. ఆ త్రీ డయాగ్రామ్స్లో ఫస్ట్ టూ డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని డేటా ఎలా ఉందో ఐడెంటిఫై చేసి థర్డ్ డయాగ్రామ్కి అప్లై చేయడం ద్వారా ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండే వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో విల్ స్టార్ట్ థింకింగ్, థింక్ చేయండి ఎలా ఉండొచ్చు. వి హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వే, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, వాట్ ఎవర్. ఈ స్క్వేర్స్ మల్టిప్లికేషన్ అయితే ఉండవు, ఎందుకంటే సెంటర్లో ఉన్న వాల్యూస్ అనేవి స్మాల్ వాల్యూస్, 10 ఉంది, 24 ఉంది. సో ఆబ్వియస్లీ వీ కెన్ సే దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ మల్టిప్లికేషన్ అన్న ఒకటి. సో మరి ఇంకా అడిషనో సబ్ట్రాక్షనో ఏదో ఒకటి ఉండాలి, అది ఎలా ఉందో చూద్దాం. సో ముందుగా ఈ వాల్యూ చూడండి, 0 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 2 అవన్నీ యాడ్ చేశాడు. 0 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 2 అంటే 10, 10 ప్లస్ 2 12. యాక్చువల్గా నాకు వచ్చిన నెంబర్ ఎంత అంటే 12, బట్ హౌ మచ్ హీ హాజ్ టేకెన్, 10. వాట్ డస్ ఇట్ మీన్, ఒక 2 అనేది రెడ్యూస్ చేయడం జరిగింది, 2ని రెడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సిమిలర్గా నెక్స్ట్ చూడండి, సెకండ్ డయాగ్రామ్ తీసుకోండి. సెకండ్ డయాగ్రామ్లో ఎలా ఉన్నా చూద్దాం. 6 ప్లస్ 2 ప్లస్ 10 ప్లస్ 8, 6 ప్లస్ 2 8 ప్లస్ 10 ప్లస్, ఆ విధంగా ఇచ్చాడు. ఆ కార్నర్లో ఉన్న వాల్యూస్ అని యాడ్ చేశాను సింపుల్గా. ఓకే, ఏమొస్తుందండి, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 10 26. వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ మైనస్ 2, హెన్స్ ఆన్సర్ ఈజ్ 24. సిమిలర్లీ ఆ థర్డ్ డయాగ్రామ్ చూడండి, థర్డ్ డయాగ్రామ్లో కార్నర్ల వాల్యూస్ అవన్నీ యాడ్ చేసి 2 సపరేట్ చేస్తే వచ్చే ఆన్సర్ వస్తుంది, 4 ప్లస్ 14 ప్లస్ 12 ప్లస్ 10. సో అవన్నిటి నుంచి 2 సపరేట్ చేద్దాం, 14 ప్లస్ 4 18, 18 ప్లస్ 12 30, 30 ప్లస్ 10 40, 40 మైనస్ 2 మీన్స్ హౌ మచ్ విల్ గెట్, 38. హెన్స్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ ఈక్వల్స్ టు 38. సో విధంగా ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు మైనస్ 2 ఉంది, ఎవ్రీ టైమ్ ఇట్ నీడ్ నాట్ బి మైనస్ 2, సమ్టైమ్స్ మైనస్ 3, సమ్టైమ్స్ మైనస్ 4, మైనస్ 6 అండ్ సో ఆన్ ఆల్సో. ఓకే, సో విల్ సీ వన్ మోర్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ సంబంధించి క్వశ్చన్ మార్క్ ఆ విధంగా ఇచ్చాడు. ఏమన్నాడు, ఇలాంటి మోడల్ ఆల్ చూసాం, డేటాని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం
इंतम चूसा सोमलोस 3 1 5 4 अना 2 3 4 6 0 1 2 8 एंड सो आधा उ सो ये कांसेप्ट इन्वॉल्व दींटी मैं थिंक क चूँ आ चुटू नंबर स्मॉल नंबर असेंडिंग आर्डर एला पर्व असेंडिंग आर्डर 1 स्क्वेयर प्लस 3 स्क्वेयर प्लस 4 स्क्वेयर प्लस 5 स्क्वेयर आ वाल्यू देक्वल वी सो 1 स्क्वेयर अंटे 1 अन्म 3 स्क्वेयर वाल्यू 9 अन्म 4 स्क्वेयर मीन 16 5 स्क्वेयर मीन 25 9 प्लस 16 25 25 प्लस 25 50 50 प्लस 1 इज़ इक्वल्स टू 51 యాక్చువల్లీ ఐఎమ్ గెట్టింగ్ 51 ఓన్లీ బట్ హౌ మచ్ ఈ ఎక్స్ప్రెస్డ్ 510 ఏం చేశాడు 51ని 10తో మల్టిప్లై చేయడం జరిగింది సో సిమిలర్గా సెకండ్ డయాగ్రామ్కి అదే ప్యాటర్న్ అప్లై చేస్తే అంటే ఆ ఎడ్జెస్లో కార్నర్స్లో ఉన్నటువంటి 4 నెంబర్స్ని స్క్వేర్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ని సమ్ చేసి దాన్ని 10తో మల్టిప్లై చేయడం ద్వారా మిడిల్లో ఉన్న నెంబర్ అనేది వస్తుంది సో సేమ్ ప్రొసీజర్ we can follow for this also ee vidhanga ani 2 square plus 3 square plus 4 square plus 6 square aa values anni simplify chesthe ela undo chuddam 2 square ante 4 annam 3 square means 9 annam again 2 square means 4 annam okay 3 square means 9 annam 4 square means 16 6 square means 36 so you join 4 plus 36 it's 40 16 plus 9 25 40 plus 9 65 aa 65 ni 10 tho multiply chesthe em vastundandi 650 vastundi so hence since for the first two diagrams since concept is satisfied same thing or same concept we are going to apply for even third diagram also aa third diagram lo unna values anevi ela unnayo chuddam idu erase chestunnanu meeku aa pattern ardham ayipindi so now applying for third diagram చూడండి వస్తుందో 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఆ వాల్యూస్ అని కనుక సింప్లిఫై చేస్తే 0 స్క్వేర్ అంటే 0 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ మీన్స్ 4 8 స్క్వేర్ మీన్స్ 64 64 ప్లస్ 15 సారీ 64 ప్లస్ 5 హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్ 69 ఇప్పుడు ఈ 69ని 10తో మల్టిప్లై చేయండి 69 ఇంటూ 10 మీన్స్ What is our final answer? 690. Therefore, this is the procedure involved in this diagram. Our 4 numbers ni square chesadu, add chesadu, vachina value ni 10 tho multiply cheyadam dwara we are getting the required answer. Similarly, just go to next diagram, circle concept. Data is expressed in terms of circle. Ikkada chudandi kontha interesting ga chudam. Evaina addition a, subtraction a, multiplication a, squares a అదేనా ఉన్నాయా చూద్దాం ఒకసారి సో ముందుగా 5 6 గా మారింది ప్లస్ 1 యాడ్ చేశాడు ఓకే 6 7 గా మారింది ప్లస్ 1 యాడ్ చేశాడు లేదా మీరు 4 నుండి స్టార్ట్ చేస్తే ప్లస్ 1 యాడ్ చేశాడు ప్లస్ 1 యాడ్ చేశాడు ప్లస్ 1 యాడ్ చేశాడు మరి ఇక్కడ 3 ఉంది 7 అనేది 3 గా మారింది అంటే 4 సబ్ట్రాక్ట్ చేశాడు మళ్ళీ ఇక్కడ 6 సబ్ట్రాక్ట్ చేశాడు మళ్ళీ ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ చేశాడు దేర్ ఇస్ నో పార్టిక్యులర్ ఆర్డర్ సో దాంట్లో పార్టిక్యులర్ గా ఆర్డర్ అంటూ ఏమీ లేదు మరి ఎలా చేయబోతున్నాము అంటే పోనీ ఆపోజిట్ నెంబర్స్ తీసుకుంటే ఎలా ఇప్పుడు ఈ బ్లాక్కి ఆపోజిట్గా ఈ బ్లాక్ ఉంది కాబట్టి 3 4 తీసుకొని 5 9 తీసుకొని 7 క్వశ్చన్ మార్క్ 6 5 ఆ విధంగా తీసుకున్నా కూడా వాటి మధ్య రిలేషన్ ఏమి ఎస్టాబ్లిష్ కావట్లేదు సో ఇలా ఉన్నప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఎలా ఉండొచ్చు ఆన్సర్ అంటే యూజువల్గా మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది దాన్ని అర్ధవృత్తము అంటాం సెమీ సర్కిల్ అంటాం థింక్ దట్ దిస్ ఈజ్ హాఫ్ సర్కిల్ థింక్ దట్ దిస్ ఈజ్ హాఫ్ సర్కిల్ అంటాం సెమీ సర్కిల్ అంటాం ఏ డయామీటర్ ఈజ్ డివైడింగ్ ద గివెన్ సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ సెమీ సర్కిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 అన్నాం అంటే దీంట్లో అంటే దట్స్ డిఫరెంట్ పార్ట్ ఓకే ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ బట్ స్టిల్ ద వాట్ ఐ మీన్ టు కన్వే ఈజ్ ఈ సెమీ సర్కిల్ పైన ఉన్న వాల్యూసు ఈ డౌన్లో ఉన్న వాల్యూస్ అవన్నీ ఎలా ఉండాలి అంటే వాటి యొక్క సమ్ అనేది ఈక్వల్గా ఉండాలి అని తీసుకుంటాం దట్ కాన్సెప్ట్ ఐఎమ్ యూజింగ్ సో సిన్స్ ఇన్ ఎబో ఈజ్ హాఫ్ సర్కిల్ బిలో ఈజ్ ఆల్సో హాఫ్ సర్కిల్ ఇన్ హాఫ్ సర్కిల్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్
180 degrees. So, our point of thing is that e values yaka sum e value yaka sum ki equal ga undali. Dani base chesukoni teeskuntam. For example, a question mark place na value anedi x ankonde. Em avutunnappudu x plus 4 plus 5 plus 6 plus sorry 6 equal to ఈ అన్ని దేనికి ఈక్వల్ చేస్తామండి 11 ప్లస్ 9 ప్లస్ 3 ప్లస్ 7 ఆ విధంగా ఈక్వేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 4 ప్లస్ 5 9 9 ప్లస్ 6 15. సో ఇండైరెక్ట్లీ x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 11 ప్లస్ 9 20 20 ప్లస్ 10 30. సో x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 30. దాని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి 15. హెన్స్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇది కొంత రేర్ కేస్. సో ఏ విధంగా చేసినా రావట్లేదు. సో కాబట్టి ఆ ప్యాటర్న్ అప్లై చేసాం. పైన ఉన్న వాల్యూస్ యొక్క సమ్ అనేది డౌన్లో ఉన్న వాల్యూస్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉండాలి. లేదు మీకు ఇలా రావచ్చు ఆలోచన, సెమీ సర్కిల్ కదా, నేను సెమీ సర్కిల్ని ఈ విధంగా తీసుకుంటున్నా, వై యు ఆర్ టేకింగ్ హారిజంటల్లీ, ఐఎమ్ టేకింగ్ వర్టికల్లీ అంటే యూ కెన్ టేక్, నో ఇష్యూ. బట్ ఇఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గివెన్ ఆప్షన్స్, వాడు ఇచ్చిన ఆప్షన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు వర్టికల్గా తీసుకున్నప్పుడు ఈ సమ్ అనేది ఈ సమ్కి ఈక్వల్గా ఉండే విధంగా కూడా తీసుకోవచ్చు. సో అప్పుడు కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ వస్తుంది. హావెవర్ యు హావ్ టు గెట్ ద సేమ్, వాట్ ఐ మీన్ టు సేస్ యు హావ్ టు ఈక్వేట్ సెమీ సర్కిల్లో ఉన్న వాల్యూస్ అనేవి వాటి యొక్క సమ్ అనేది ఈక్వల్గా ఉంటుంది అని తీసుకుంటాం. ఆ ప్యాటర్న్ బట్టి చేసాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆప్షన్స్. ఏదో ఒకవేళ వెళ్ళాలి కాబట్టి ఐ టుక్ హారిజాంటల్లీ, సర్కిల్ని ఆ జనరల్గా డివైడ్ చేశాను, ఆ పైన వాల్యూస్ కింద వాల్యూస్ యొక్క మొత్తాన్ని ఈక్వేట్ చేశాను. ఇలా ఉన్నప్పుడు కూడా రాకపోతే యూ కెన్ డివైడ్ ద గివెన్ సర్కిల్ వర్టికల్లీ ఆల్సో. దట్ డిపెండ్స్ ఆన్ ద గివెన్ ఆప్షన్స్. దట్ టు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఎప్పుడు కూడా కాంట్రవర్సీగా ఉండవు. ఐ మీన్ 2-3 పాసిబిలిటీ వచ్చే విధంగా ఏది ఉండదు. ఏదో ఒక పాసిబిలిటీ వస్తుంది, వీ హావ్ టు ఫాలో, వీ హావ్ టు పికప్ దట్ వన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దీస్ టూ క్వశ్చన్స్. డిస్కసింగ్ దట్ క్వశ్చన్ యాజ్ ఫాలోస్. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్న వాల్యూస్ అనేవి వాడు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒకసారి చూద్దాం. డాటా అనేది ఎక్స్పెక్ట్ చేశాడు. 9 అన్నాడు, 16 అన్నాడు, 25 అన్నాడు, 36 అన్నాడు. సిమిలర్లీ సెకండ్ డయాగ్రామ్లో 16, 25, 36, 49. ఇన్ థర్డ్ డయాగ్రామ్ 36, 49, క్వశ్చన్ మార్క్ 81. సో ఆ విధంగా డాటా అనేది ఇవ్వడం జరిగింది. అదొక స్మాల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీ కెన్ డిస్కస్ వన్ మోర్ కాన్సెప్ట్. వీ కెన్ డిస్కస్ అనదర్ కాన్సెప్ట్ బై టేకింగ్ వన్ బిగ్ సర్కిల్. ఒక సర్కిల్ తీసుకొని సో ఈ విధంగా ఉంది డాటా, ఉన్న దాంట్లో ఉన్న వాల్యూస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. క్వశ్చన్ మార్క్ 9, 13, 22. ఆ విధంగా వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వాల్యూస్ అనేవి అలా ఉన్నాయి, కరస్పాండింగ్ ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో ముందుగా విల్ గో టు ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్సే. ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. 9, 16, 25, 36 అండ్ సో ఆన్. సో అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. ఓకే, నో ఇష్యూ. దీంట్లో 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, దట్ ఈజ్ ఆల్సో ఓకే. ఐఎమ్ మూవింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. దీంట్లో స్మాల్ వాల్యూ ఇచ్చిన దాంట్లో స్మాల్ వాల్యూ 6 స్క్వేర్ ఉంది. సో 6 స్క్వేర్, 7 స్క్వేర్, ఇక్కడ 8 స్క్వేర్ వస్తే కనుక ఇక్కడ ఏమొస్తున్నప్పుడు 9 స్క్వేర్ వస్తుంది. సో కాబట్టి రావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64. ఐ రిపీట్ దిస్ కాన్సెప్ట్ వన్స్ అగైన్. అవన్నీ స్క్వేర్స్ అసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నాడు. ఆ స్క్వేర్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇది 3 స్క్వేరు, 4 స్క్వేరు, 5 స్క్వేరు, 6 స్క్వేర్. సిమిలర్లీ 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. అటువైపు వెళ్తే కనుక ఈ ఇచ్చిన 3 నెంబర్స్లో లీస్ట్ వాల్యూ 6 స్క్వేర్ ఉంది. దాన్ని ఫాలో అవుతే 6 స్క్వేర్, 7 స్క్వేర్, నెక్స్ట్ వీ హావ్ టు గెట్ 8 స్క్వేర్, ఆఫ్టర్ దట్ 9 స్క్వేర్. దట్స్ వై ఆ 8 స్క్వేర్ లేదు, దాన్ని ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. ఈ డౌన్లో రండి. ఈ సర్కిల్ డయాగ్రామ్కి వెళ్తే కనుక దీంట్లో ఓన్లీ 4 వాల్యూసే ఇచ్చాడు. ఈ గివెన్ ఓన్లీ 4 డిఫరెంట్ వాల్యూస్. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. 4 అనేది లెట్సే 9 అనేది 13గా మారింది.
9 అనేది 13 గా మారింది అంటే 9 కి ఎంత యాడ్ చేసాడు అంటే ఒక 4 యాడ్ చేయడం జరిగింది కదా 9 13 గా మారింది అంటే 4 యాడ్ చేసాడు 4 యాడ్ చేసాడు అంటే నేను దాన్ని 4 అని తీసుకోకుండా ఏమని తీసుకున్నాను అంటే 2 స్క్వేర్ గా తీసుకున్నాను దట్ ఇస్ మై ఇంటెన్షన్ సిమిలర్లీ ఇక్కడ 13 ఉంది 13 అనేది 22 గా మారింది 13 22 గా మారింది అంటే అక్కడ ఎంత యాడ్ చేశారంటే 9 యాడ్ చేశాడు 9 యాడ్ చేశాడు అంటే ఇండైరెక్ట్గా 3 స్క్వేర్ యాడ్ చేశాడు 3 స్క్వేర్ యాడ్ చేస్తే 22 రావడం జరిగింది మరి దాని నుంచి 22కి మళ్ళీ నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి 22కి 2 స్క్వేర్ యాడ్ చేసాం 3 స్క్వేర్ యాడ్ చేసాం 22కి నెక్స్ట్ 4 స్క్వేర్ యాడ్ చేయండి 4 స్క్వేర్ యాడ్ చేస్తే 16 22 ప్లస్ 16 22 ప్లస్ 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్ యుల్ గెట్ ఇయర్ 38 యూ విల్ గెట్ యూ మే గెట్ ద ఐడియా యూ మే డైలమా ఎలా అంటే నేను 4 స్క్వేర్ కాకుండా 1 స్క్వేర్ యాడ్ చేస్తాను వై కాంట్ యూ స్టార్ట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ మార్క్ కాన్వర్ట్స్ దీనికి 1 స్క్వేర్ 3 వచ్చిందా ఎలా తీసుకోకూడదు అంటే అలా థింక్ చేసినా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆప్షన్స్ ఆప్షన్ బట్టి ఐ ఫాలోడ్ ఇన్ దట్ వే ఓకేనండి 22 ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 38 పైన వీక్ స్క్వేర్స్ వీటికి ఈ నెంబర్స్కి ఏమో స్క్వేర్స్ యాడ్ చేశాడు ఆ విధంగా నెంబర్స్ అనేవి ఫామ్ అవడం జరిగింది ఓకే సో ఇవి దీస్ టూ క్వశ్చన్స్ నౌ విల్ మూవ్ టు సమ్ అదర్ మోడల్స్ లెట్స్ సే అగైన్ ఈ గివెన్ రిగార్డింగ్ సర్కిల్స్ ఓన్లీ చూద్దాం సర్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయో సో ఒకసారి చూద్దాం ఈ గివెన్ ద వాల్యూస్ యాజ్ ఫాలోస్ 12, 10, 15, 9 సో ఇయర్ ఈ గివెన్ 4 సో ఇటువైపు వస్తే కనుక ఏం తీసుకున్నాడు 12, 16, 28 ఇయర్ హీ హాజ్ టేకెన్ 20 అండ్ దట్ వాల్యూ ఈజ్ 12 అండ్ సిమిలర్లీ ఈ వాల్యూస్ 11గా తీసుకున్నాడు ఒక వాల్యూ 11 ఉన్నాడు ఇంకో వాల్యూ 15 ఉన్నాడు అనదర్ వాల్యూ 23 అన్నాడు సో ఇది 16గా తీసుకున్నాడు ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏంటో ఫైన్ చేయాలి అదొక మోడల్ సిమిలర్లీ వీ కెన్ డిస్కస్ వన్ మోర్ క్వశ్చన్ హియర్ ఇట్ సెల్ఫ్ ఆ క్వశ్చన్ అనేది సో సర్కిల్ ఫామ్లో ఉంది దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ముందుగా సర్కిల్లో ఇచ్చిన వాల్యూస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఏంటా వాల్యూస్ ఒక వాల్యూ ఏమో 48, 30, 24 సిమిలర్లీ 88, 12, 23 సిమిలర్లీ 48, 92 అక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ తీసుకోండి ఆప్షన్స్ తీసుకుంటే కొంత ఈజీగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వీ కెన్ అప్లై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండ్ వీ కెన్ సాల్వ్ ద ఆన్సర్ ఈజీలీ సో ఈ విధంగా ఇచ్చారు ఆప్షన్స్ 68 అన్నాడు 86 అన్నాడు 73 అన్నాడు ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ 3 వాటిలో ఆన్సర్ ఉంటుంది ఎలానో చూద్దాం దిస్ క్వశ్చన్ ఎక్స్క్లూజివ్ క్వశ్చన్ వీఆర్ టేకింగ్ బై సాల్వింగ్ ఆప్షన్స్ మనం ఆప్షన్ తీసుకొని చేయొచ్చు ఎక్స్ అని కొంచెం ద్వారా మళ్ళీ కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది దాని బదులు ఐఎమ్ టేకింగ్ బై టేకింగ్ ఆప్షన్స్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎస్ దానికన్నా ముందుగా పైకి వెళ్ళండి పైన ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ వాల్యూస్ ఏమిచ్చాడు సరా అవుట్ సైడ్లో 12, 10, 15, 9, 4 దాంట్లో 12, 16, 28, 20 అటువైపు 11, 15, 23, 16 సో ఆ మిడిల్లో ఉన్న వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి అంటే క్వశ్చన్ మార్క్ ఉన్నాయి ఆ వాల్యూస్ అనేవి ఎలా వచ్చాయో మనం రికగ్నైజ్ చేయాలి మేబీ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఉండదు ఎందుకంటే చుట్టూ ఉన్న వాల్యూస్ అనేవి 2 డిజిట్స్ ఉన్నాయి కొన్ని సెంటర్లో ఉన్న వాల్యూ అనేది ఓన్లీ 4 మాత్రమే ఉంది సో కాబట్టి దాంట్లో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ వాట్ యూ కెన్ సే మల్టిప్లికేషన్ క్వశ్చన్ మల్టిప్లికేషన్ ఉండకపోవచ్చు ఎలా ఉండొచ్చు దాంతోపాటు అడిషన్ కాన్సెప్ట్ ఉండకపోవచ్చు అంటే అన్నీ యాడ్ చేయడం కూడా ఉండకపోవచ్చు అన్నీ యాడ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఏమో 4కి ఈక్వల్ కాదు అక్కడ 12కి ఈక్వల్ కాదు సో మరి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ ఏంటి అంటే ఇగో ఈ ప్యాటర్న్లో ఉండే అవకాశం ఉంది ఆపోజిట్ వాల్యూస్ వాడు ఆపోజిట్ వాల్యూస్గా ఆయన ఇచ్చాడు 12కి ఆపోజిట్ వాల్యూ 15 10కి ఆపోజిట్ వాల్యూ 9 సో ఈ ఆపోజిట్ వాల్యూస్ని సపరేట్ చేద్దాం అంటే తీసివేస్తున్నా అంటే పెద్ద వాల్యూలో నుంచి
chinna value teesestunnanu, subtracting small value from big value. What I mean to say is ikkada 15 undi, 15 minus 12 teeskunnanu, tarvata 10 minus 9 undi, chuddam ee operation ujala chedam, plus minus operation ento ok sari chuddam. 15 minus 12 means how much? 3. 10 minus 9 means how much? 1. 3 plus 1 means how much here? 4. Hence, so opposite values anevi subtract chesi aa vachina values ni add cheyadam dwara manaki aa middle lo unna value anedi raavadam jarugutundi. So mari ide concept, same ide concept ni aa second diagram ki apply cheyandi. Are we getting or not? You get the idea. So 28 minus 12 ikkada ee order ane em ledhu. Usually subtracting small value from big value, you have to keep in mind. 28 minus 12 plus 20 minus 16. 28 minus 12, how much I am getting? 16. 16 plus 4, acha mallok sari, 28 minus 12 means I am getting 16 plus 20 minus 20 minus 16 means I am getting 4. So here 16, here 4. Difference తీసుకున్నాడు. మరి ఇక్కడ ఏం తీసుకున్నాడు చూడండి. Difference తీసుకున్నాడా, sum తీసుకున్నాడా, అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కొంత డిఫరెంట్ కాన్సెప్ట్, లాజిక్ అనేది కొంత డిఫరెంట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ నేను ప్లస్ చేశాను, ఆపోజిట్ వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేసి ప్లస్ చేస్తే ఐఎమ్ గెట్టింగ్ మిడిల్ నెంబర్. వెన్ కమ్స్ టు సెకండ్ డయాగ్రామ్, ఆపోజిట్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేశాను, యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేస్తే 16 ప్లస్ 4 ఏమొస్తుంది? 20 వస్తుంది. కాబట్టి మనకేముంది? 12 ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? ఫస్ట్ దానికి ప్లస్ తీసుకున్నాడు, సెకండ్ దానికి అగైన్ మళ్ళీ ఏం తీసుకున్నాడంటే మైనస్ తీసుకున్నాడు. ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ ఆ వేలో ఫాలో అవుతున్న అర్థం. సిమిలర్గా ఇప్పుడు ఇక్కడ ప్లస్ అప్లై చేశాను, నెక్స్ట్ మైనస్ అప్లై చేశాను, నెక్స్ట్ నేను అప్లై చేయాల్సిన అగైన్ ఐ నీడ్ టు అప్లై ప్లస్ ఓన్లీ. ప్లస్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. బిగ్ వాల్యూ 23 మైనస్ 11, ఇక్కడ అప్లై చేయాల్సింది ప్లస్, తర్వాత 16 మైనస్ 15. 23 మైనస్ 11, 23 మైనస్ 11 మీన్స్, సో ఇట్ ఈజ్ ఇట్ 12? ఎస్, 12 ప్లస్ 1, వాట్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్? 13. ఇది కొంత ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్. ఏమన్నాడంటే ప్లస్ అన్నాడు, మైనస్ అన్నాడు, మళ్ళీ ప్లస్ అన్నాడు. ఆ వేలో ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, అక్కడే ప్లస్ కాదు. ఓకే, అలా తీసుకుంటే మిడిల్ డయాగ్రామ్ అనేది సాటిస్ఫై కావడం లేదు కాబట్టి, సో ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేటివ్గా ఆ విధంగా తీసుకుంటాం. ఓకే, సో ఇది చూడండి స్మాల్. నెక్స్ట్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ బై టేకింగ్ ఆప్షన్స్. ఆప్షన్ తీసుకుంటే కొంత ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అలా లేకున్నా కూడా ఎక్స్ అనుకోని చేయడం ద్వారా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, దెర్ ఇస్ నో డౌట్, రైట్? సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ముందుగా ఆ వాల్యూస్ అనేవి ఈ విధంగా తీసుకున్నాడు. 30 ఉంది, 24 ఉంది. 30 24, ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ డయాగ్రామ్ వాల్యూస్ ఇయర్. 30 మైనస్ 24, ఫస్ట్ డయాగ్రామ్ వాల్యూస్ ఐఎమ్ టేకింగ్ ఇయర్. 30 మైనస్ 24 మీన్స్ హౌ మచ్ ఐఎమ్ గెటింగ్? 6. మరి ఇక్కడ ఎంత ఉంది? 48 ఉంది. 6ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 48 8 తోటి. 6 8 ఎంత? 48. హెన్స్ ద ఆన్సర్. మరి సేమ్ ప్యాటర్న్ దీనికి అప్లై చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సెకండ్ డయాగ్రామ్లో కూడా 23 మైనస్ 12, హౌ మచ్ ఐఎమ్ గెటింగ్? 11. 11ని దేంతో మల్టిప్లై చేయబోతున్నాను? 8. సో 11 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఐఎమ్ గెటింగ్? 88. సో హెన్స్ ఇయర్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ ఆన్సర్. సిమిలర్లీ ఇప్పుడు థర్డ్కి వెళ్తున్నాను. థర్డ్ డయాగ్రామ్కి వెళ్ళే ముందు మనం ఎక్స్ అనుకోని తీసుకొని చేస్తే వస్తుంది, లేదా ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఎలా పర్లేదు. ఆప్షన్స్ తీసుకొని చేసినా పర్లేదు, ఎక్స్ అనుకోని చేసినా యూ గెట్ ద సేమ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకొని చేద్దాం. ఇప్పుడు ఎక్స్ అనుకున్నాను, ఎక్స్ మైనస్ 92. ఈ వాల్యూని నేను 8తో మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఎంత రావాలి? 48 అనేది రావడం జరుగుతుంది. 48 రావాలి. సో 8 5 40, 8 6 48, అటు 48 వచ్చింది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 92 ప్లస్ 6, హౌ మచ్ ఐఎమ్ గెటింగ్? 98 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 98 ఈజ్ దర్ ఆన్సర్. ఆప్షన్లో 98 అని ఉండడం జరిగిందా? లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? నన్ ఆఫ్ దిస్. సో మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్, సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూని
8 तो मल्टिप्लाई చేయడం ద్వారా మనకు ఆ వాల్యూ రావడం జరుగుతుంది ఇప్పుడు e2 సబ్ట్రాక్ట్ చేశాను 8 తో మల్టిప్లై చేశాను e2 సబ్ట్రాక్ట్ చేశాను 8 తో మల్టిప్లై చేశాను ఇప్పుడు ఈ నంబర్ x అనుకున్నాను 92 - x ఆర్ x - 92 సో ఈ వాల్యూని దేంతో మల్టిప్లై చేయాలి 8 తో మల్టిప్లై చేస్తే వాట్ ఐ హావ్ టు గెట్ ఐ విల్ గెట్ 48 ఐ హావ్ టు గెట్ 48 సో విధంగా 48 తీసుకున్నాను 8 1 8 6 x minus 92 is equal to 6 from that x value is equals to 98 suppose for example you may get the doubt whether it is x minus 92 or 92 minus x I am taking here x minus 92 if you will get x value is negative then you have to take 92 minus x but x minus 92 తీసుకున్నాను నాకు x value positive వచ్చినా negative వచ్చినా అంటే positive వచ్చింది so కాబట్టి answer okay అలా కాకుండా ఒక నెగటివ్ వస్తే గనక ఏం చేస్తాం యూ హావ్ టు టేక్ 92 మైనస్ ఎక్స్ అండ్ యూ హావ్ టు సింప్లిఫై ద కరస్పాండింగ్ వాల్యూస్ ఓకే సో ద ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ 98 అండ్ ఆన్సర్ ఫర్ దట్ థర్డ్ క్వశ్చన్ ఐ మీన్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మచ్ 13 దట్ ఈజ్ ఆప్టైన్డ్ బై యూఆర్ డూయింగ్ అడిషన్ దేర్ సబ్ట్రాక్షన్ అండ్ అగైన్ అడిషన్ దిస్ ఇస్ సమ్వాట్ ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్ above question okay this is okay there is no issue with this now what is the answer none of this okay none of this is the answer hence our answer is 98 so answer 98 is not available in the given options okay now we will discuss another models ikkada valichina values alpha numerical unnai ante alpha ante sorry alphabetical values yes alpha values ichadu alphabetical values ichadu numerical le ichadu ఏ విధంగా ఇక్కడ పి అన్నాడు ఎస్ అన్నాడు వి అన్నాడు వై అన్నాడు సిమిలర్గా హియర్ 11 అండ్ 8 5 హియర్ క్వశ్చన్ మార్క్ అదో క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ ఒక బాక్స్ క్వశ్చన్ వచ్చింది కొంత డిఫరెంట్ మోడల్ కాబట్టి మనం ఇంతకుముందు సెషన్ వన్లో వేసాం ఇఫ్ రిమెంబర్ వీ డిస్కస్డ్ దిస్ టైప్ ఆఫ్ మోడల్స్ ఇన్ సెషన్ వన్ బట్ స్టిల్ ఎనీ హౌ కొంత డిఫరెంట్ కాన్సెప్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కూడా 1 1/2 3/2 సిమిలర్లీ 2 2/3 8/3 అండ్ సిమిలర్లీ 3 ? 19/5 ఆ వాల్యూ అనేది ఎలా వస్తుందో చూద్దాం లెటర్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆ సర్కిల్తో స్టార్ట్ చేయండి సర్కిల్లో హాఫ్ పార్ట్లోనేమో న్యూ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి PSVY అని చెప్పి తీసుకున్నాడు డౌన్లోనేమో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి ఎట్లా ఫామ్ అయింది అంటే ఈ క్వశ్చన్ సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా నేను చెప్పే మెథడు ఇన్ డీటెయిల్డ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఆల్ఫా మీన్ లెటర్ సిరీస్ అండ్ కోడింగ్ డీకోడింగ్ లెటర్ సిరీస్ మరియు కోడింగ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం బట్ రైట్ నౌ యూ హట్ రిమెంబర్ యాజ్ లైక్ దిస్ ఇప్పుడు 11 మీన్స్ వాట్ ఇయర్ ఆల్ఫాబెట్స్లో 11 ఏమంటామంటే కే అంటాం కేకి కరస్పాండింగ్గా వచ్చే వాల్యూ ఏంటంటే పి అది ఎలాగో మీకు చెప్తాను అది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని దేర్ ఆర్ 26 లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్ఫాబెట్స్ 1 నుంచి 13 తీసుకున్నాను నెక్స్ట్ 14 నుంచి 26 తీసుకున్నాను సో ఈ విధంగా సెకండ్ హాఫ్ పార్ట్ని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు కొన్ని కోడ్స్ ఫామ్ అవుతాయి ఎంకి ఎన్ అని ఓకి ఎల్ అని లేదా కరస్పాండింగ్గా ఎల్కి ఓ అని కేకి పి అని ఐకి ఆర్ అని ఆ విధంగా ర్యాండమ్గా డికి డబ్ల్యూ అని ఎఫ్కి యూ అని ఏకి జెడ్ అని ఆ వాల్యూస్ వస్తాయి ఐఎమ్ నాట్ హైలైటింగ్ దట్ పార్ట్ నౌ బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్డ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ లెటర్ సిరీస్ అండ్ కోడింగ్ డీకోడింగ్ చాప్టర్స్ ఓకే నౌ సో ఇండైరెక్ట్లీ ఆ సెకండ్ హాఫ్ పార్ట్ని రివర్స్ ఆర్డర్ రాసినప్పుడు వచ్చే కోడ్ ఫామ్ అయ్యే విధంగా న్యూమరిక్ వాల్యూస్ తీసుకున్నాడు కేకి పి కోడ్గా హెచ్ అంటే ఆల్ఫాబెట్స్లో 8 హెచ్కి వచ్చే కోడ్ ఏమొస్తుందంటే ఎస్ వస్తుంది ఓకే అది రిమెంబర్ చేసుకోవడానికి ఒక కొన్ని వర్డ్స్ కూడా ఉంటాయి అక్కడ చూద్దాం ఇక్కడ ఇది ఈవిగా కోడ్ అయింది సో కాబట్టి వైకి రావాల్సిన కోడ్ ఏమి ఉండాలంటే బి ఉంటుంది బీకి కరస్పాండింగ్గా వచ్చే కోడ్ వై లేదా వైకి కరస్పాండింగ్ వచ్చే కోడ్ బి మరి ఇప్పుడు నేను బి తీసుకోవాలా 2 తీసుకోవాలంటే నేను బి తీసుకోకూడదు ఎందుకంటే ఈ హాఫ్ పార్ట్లో ఉన్నవన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్ దట్స్ వై వాట్ ఈజ్ మై ఆన్సర్ 2 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ బి అని తీసుకోకూడదు 2 అని తీసుకోవాలి ఎందుకంటే ఇది డౌన్లో హాఫ్ పార్ట్లో ఉంది రిమైనింగ్ హాఫ్ పార్ట్లో ఉంది రిమైనింగ్ హాఫ్ పార్ట్లో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ
numerical values. Hence, the answer for that question is 2. You need not to worry about this, because there is a relation between K and P, relation between H and H, between E and V, and similarly B and Y. That's why I am taking directly. So you need not to worry in letter series and in that part in detail that will focus. Right. So now observe this part. ఇలాంటి మోడల్ చూసాము కానీ మళ్ళీ ఒకసారి ఇది 1 ప్లస్ హాఫ్ ఈ 1కి హాఫ్ యాడ్ చేయండి 1కి హాఫ్ యాడ్ చేస్తే 1.5 అవుతుంది ఆ 1.5 దీనికి ఈక్వల్ 3/2కి ఈక్వల్ అంటే ఇండైరెక్ట్గా ఈ 2 కాలమ్స్ ఫస్ట్ కాలమ్ ప్లస్ సెకండ్ కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ కాలమ్ దట్ ఈస్ ద ప్రొసీజర్ దట్ ఈస్ ద రిలేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డయాగ్రామ్ ఫస్ట్ కాలమ్ వాల్యూ ప్లస్ సెకండ్ కాలమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ కాలమ్ వాల్యూ ఆ విధంగా ఉంది సిమిలర్గా రిమైనింగ్ చూసుకుంటే కనుక 2 + 2/3 దట్ ఈస్ ఈక్వల్ టు విల్ గెట్ 8/3 కరస్పాండింగ్లీ ఈ జోన్ ఎలా ఉంటుందో 3 + ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ల వాల్యూ ఎక్స్ అనుకోండి 3 + x ఈక్వల్ టు ఏం రావాలి ఇప్పుడు నాకు 19/5 రావాలి బై సింప్లిఫైయింగ్ దట్ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ దాన్ని సింప్లిఫై చేద్దాం ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 19/5 - 3 బై టేకింగ్ స్మాల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ నేను ఎల్సిఎం 5గా తీసుకున్నాను ఎల్సిఎం 5గా తీసుకొని 5 3 = 15 19 - 15 హౌ మచ్ విల్ గెట్ 4 విల్ గెట్ హెన్స్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ హౌ మచ్ ఇయర్ 4/5గా తీసుకోవడం జరిగింది సో కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాళ్ళు దేనికి ఈక్వల్ అంటే 4/5కి ఈక్వల్ ఓకే ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ టూ కాన్సెప్ట్స్ ఓకే నౌ విల్ టేక్ అనదర్ టూ మోడల్స్ వాల్యూస్ తీసుకుందాం కరస్పాండింగ్ వాల్యూస్ 9 1 5 3 6 4 సో హియర్ విల్ హ్యావ్ 551 సిమిలర్లీ 5 4 3 అండ్ 7 8 9 సో నౌ విల్ గెట్ 8 6 3 2 4 1 2 4 1 సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత అంటే 246 అదొక డయాగ్రామ్ విల్ హ్యావ్ ఏ అండర్ డయాగ్రామ్ అండర్ డయాగ్రామ్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్కిల్ కాన్సెప్ట్ ఇలా వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం సో సింప్లీ ఈ గివెన్ ద డయాగ్రామ్ యాజ్ ఫాలోస్ డయాగ్రామ్ని ఆ విధంగా ఇచ్చాడు లేదా మొత్తం 8 వాల్యూస్ కాకుండా 6 వాల్యూస్ ఇచ్చాడు సో మనం ఆ విధంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గివెన్ ఓన్లీ 6 వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ 8 వాల్యూస్ సో ఈ విధంగా డివైడ్ చేశాను ఇదొక పేర్ సో ఈ విధంగా 6 వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది దీంట్లో ఉన్న వాల్యూస్ ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ 3 5 8 13 22 ఓకే సో ఇప్పుడు ఆ వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయో చూస్తూ కరస్పాండింగ్గా చూద్దాం రైట్ ఫస్ట్ డయాగ్రామ్ ఆపజెంట్ ఇన్ ఫస్ట్ డయాగ్రామ్ 9 1 5 3 6 4 5 51 సిమిలర్లీ ఇన్ సెకండ్ డయాగ్రామ్ 5 4 3 7 8 9 ఇలాంటి మోడల్ ఆడి మీకు ఐడియా ఉంటే ఒకసారి చేశాం కానీ అక్కడ ఎలా యూజ్ చేసాము అంటే ఈ పైన ఉన్న వాల్యూస్ అన్ని మల్టిప్లై చేసాం ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని మల్టిప్లై చేసాం ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేయడం ద్వారా మిడిల్లో నెంబర్ వచ్చింది కానీ ఇక్కడ ఆ ప్యాటర్న్ ఫాలో అవుతే రాదు ఎందుకంటే ఇక్కడ 550+ ఉంది ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేస్తే యూ మే నాట్ గెట్ ఈవెన్ 100+ ఆల్సో సో కాబట్టి ఆ ప్రొసీజర్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయి లేదు ఇంకేదో ప్రొసీజర్ ఉండాలి సో ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఉండే ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే మల్టిప్లై చేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా తీసుకున్నాడు దాంట్లో ఇన్వాల్వ్ ప్రాసెస్ ఇది నెంబర్స్ ఇక్కడ తీసుకుంటున్నాను అబ్జర్వ్ ఫస్ట్ డయాగ్రామ్లో 915 ఉంది ఆ 915ని యాజ్ యూజువల్గా తీసుకోండి తర్వాత 364 ఉంది ఆ 364ని కూడా యాజ్ యూజువల్గా తీసుకోండి సో దీన్ని సింప్లిఫై చేస్తే కనుక అంటే ఏం చేయకుండా 915 364 ఈ 915లోకి వెళ్ళి 364కి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది అగైన్ దేనికి ఈక్వల్గా వస్తుందండి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 551కి ఈక్వల్గా రావడం జరుగుతుంది అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ ఏంటి అంటే పైన ఉన్న వాల్యూస్నే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడం జరుగుతుంది ఇండైరెక్ట్గా 543లోకి వెళ్ళి బిగ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ ఇక్కడ బిగ్ వాల్యూ ఇక్కడ వచ్చింది కాబట్టి 789లో నుంచి 543 సబ్ట్రాక్ట్ చేయండి మీకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే 246 రావడం జరుగుతుంది సిమిలర్గా అక్కడ పైన వచ్చేసింది ఆ వాల్యూ అనేది
ఇప్పుడు 863 ఉంది 863 లోకి 241 సబ్ట్రాక్ట్ చేయాలి యు విల్ గెట్ ద ఆన్సర్ టు గెట్ ద రిక్వైర్డ్ ఆన్సర్ వాట్ ఐ హావ్ టు డు ఫ్రమ్ 863 ఐ హావ్ టు సబ్ట్రాక్ట్ 241 3 మైనస్ 1 అంటే 2 వచ్చింది 6 మైనస్ 4 అంటే అగైన్ 2 వస్తుంది ఇయర్ 8 మైనస్ 2 మీన్స్ హౌ మచ్ యూ కెన్ గెట్ 6 వీ కెన్ గెట్ 3 మైనస్ 1 2 6 మైనస్ 4 2 8 మైనస్ 2 6 హెన్స్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ హౌ మచ్ ఇయర్ 666 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఆ విధంగా ఆన్సర్ అవడం జరుగుతుంది చూడండి లాజిక్ అంటే అక్కడ మల్టిప్లై చేసి యాడ్ చేసాం కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ అడిషన్ ఏ కాన్సెప్ట్ లేదు సింపుల్గా ఐ మీన్ సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్ ఉంది కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు అంటే మీనింగ్ ఏంటి 950 364 543 ఆ విధంగా సో ఆ వాల్యూ ఈ వాల్యూ సపరేట్ చేయడం ద్వారా వీఆర్ గెట్టింగ్ ద మిడిల్ నెంబర్ సో ఇది చూడండి ఇక 3 5 ఆ విధంగా కొన్ని వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ కాన్సెప్ట్ ఏమైనా ఏందో చూద్దాం 3 × 2 6 6 మైనస్ 1 మీన్స్ 5 5 × 2 10 సో అది ఆ లాజిక్ అనేది మారిపోయింది అంటే సేమ్ లేదు డిఫరెంట్గా ఉంది అంటే మీనింగ్ ఏంటి ఇది ఇలా ఉండే అవకాశం ఉంది 3 × 1 3 ఈ 3కి ఏం చేశాడు అంటే ఒక 2 యాడ్ చేశాడు లేదా అట్లా అనకుండా 3 × 2 6 రైట్ 3 × 2 6 6 మైనస్ 1 ఎంత అంటే 5గా తీసుకున్నాడు 3 × 2 6 6 మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 5 సో నెక్స్ట్ సింప్లిఫై చేయండి 5 × 2 5 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 10 10 మైనస్ 2 మీన్స్ 8 సిమిలర్లీ వీ కెన్ టేక్ 8 × 2 = 16 8 × 2 = 16 16 మైనస్ వాట్ ఐ హ్యావ్ టు డూ 16 మైనస్ లెట్ సే విల్ టేక్ 16 16 మైనస్ 3 హ్యావ్ టు డూ 16 మైనస్ 3 మీన్స్ హౌ మచ్ హియర్ వీ ఆమ్ గెట్టింగ్ 13 సిమిలర్లీ 13 × 2 13 × 2 = 26 26 మైనస్ నో వాట్ హ్యావ్ టు డూ టు గెట్ ద నెక్స్ట్ నెంబర్ ఐ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ 4 26 మైనస్ 24 మీన్స్ వాట్ ఐఎమ్ గెటింగ్ 22 నౌ టు గెట్ ద క్వశ్చన్ మార్క్ నెంబర్ వాట్ ఐ హ్యావ్ టు డూ మల్టిప్లయింగ్ 22 విత్ 2 22 × 2 = 44 ఫ్రమ్ 44 వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ 5 44 మైనస్ 5 మీన్స్ హౌ మచ్ యుల్ గెట్ 39 యుల్ గెట్ హెన్స్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 39 దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ ఏంటి అంటే ప్రతి నెంబర్ని 2తోనే మల్టిప్లై చేస్తున్నాడు ప్రతి నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తూ సబ్స్ట్రాక్టింగ్ 1 2 3 4 అండ్ సో ఆన్ హెన్స్ వేఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఇట్స్ నాట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇట్స్ ఓన్లీ ఇట్స్ ఓల్డ్ కాన్సెప్ట్ దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ దట్ బట్ ఇట్ చూడండి యూజువల్గా అడిషను ఆ విధంగా ఏం లేకుండా డైరెక్ట్ నెంబర్స్ తీసుకొని సపరేట్ చేయడం జరిగింది అదో కాన్సెప్ట్ ఓకే సో విల్ డిస్కస్ సమ్ అదర్ మోడల్స్ లెట్స్ సే నెక్స్ట్ మోడల్ యాజ్ ఫాలోస్ దీంట్లో ఉన్న వాల్యూస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఆ వాల్యూస్ తీసుకొని చేసే ప్రయత్నం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 100 దిస్ ఈజ్ 28 దిస్ ఈజ్ 25 దిస్ ఈజ్ 12 అండ్ హియర్ హౌ మచ్ ఐఎమ్ గెటింగ్ 59 అండ్ టేకింగ్ సెకండ్ నెంబర్ తీసుకుంటే కనుక ఎలా ఉన్నాయి అలా వాల్యూస్ సో కరస్పాండింగ్ వాల్యూసే తీసుకుంటున్నాను ఇక్కడ 52 అండ్ 28 హియర్ ఐఎమ్ గెటింగ్ 102 అండ్ హియర్ ఐఎమ్ గెటింగ్ 36 ఓకే సో మిడిల్లో ఉన్న వాల్యూ ఎంత అనేది ఫైండ్ చేయాలి అదొక మోడల్ ఇంకొక మోడల్ చూసుకుంటే కనుక కొంత ఫ్లెక్సిబిలిటీ డిఫరెంట్ మోడల్ వెళ్దాం సో ఈ విధంగా బాక్స్ రూపంలో వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది బాక్స్ ఫామ్లో వాల్యూస్ అనేవి ఉన్నాయి దాన్ని ఎలా సింప్లిఫై చేశాడో చూద్దాం ఈ బాక్స్లో ఉన్న ఐటమ్స్ ఏంటి అంటే 27 12 18 20 13 సిమిలర్లీ 16 6 12 9 13 సిమిలర్లీ 10 5 11 4 హియర్ ఐఎమ్ గెట్టింగ్ క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం సో లాస్ట్ 2 క్వశ్చన్స్ ఇన్ దిస్ మిస్సింగ్ నెంబర్ పార్ట్ ఓకే దీంట్లో వన్ థింగ్ ఈజ్ క్లియర్ అడిషన్ అనేది అన్నీ యాడ్ చేయలేదు అన్నీ యాడ్ చేస్తే కనుక అది చాలా లెంత్గా అయిపోయి ఉండేది అంటే 59 కన్నా ఎక్కువ వచ్చి ఉండేది అన్నీ యాడ్ చేయలేదు ఎందుకంటే అక్కడ ఉన్న వాల్యూ చిన్నగా ఉంది సో కాబట్టి దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే
100 plus 12. 100 plus 12 ఎంత అంటే 112. సిమిలర్ గా 28 plus 25. 28 plus 25 ఎంత అంటే 53. ఈ 112 minus 53 అవి రెండు గనుక మీకు సెపరేట్ చేస్తే దీనికి ఈక్వల్ గా వస్తుంది, 59 కి ఈక్వల్ గా వస్తుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, 100 plus 12 112, 28 plus 25 53, సబ్ట్రాక్టింగ్ బోత్ వి ఆర్ గెటింగ్ 59. సిమిలర్లీ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళండి, దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 52 ప్లస్ 102 మైనస్, దీన్ని సింప్లిఫై చేస్తే 36 ప్లస్ 28, ఆ వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 102 ప్లస్ 52, హౌ మచ్ ఐఎమ్ గెటింగ్, 154. అండ్ హియర్ 36 ప్లస్ 8 మీన్స్ 44, 64 ఐఎమ్ గెటింగ్. 154 మైనస్ 64, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 90 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఆపోజిట్ వాల్యూస్ని యాడ్ చేసి మిడిల్ వాల్యూస్ని సపరేట్ చేస్తున్నాడు. వీ కెన్ డూ ద యాక్చువల్ ఇయర్ ఆల్సో. 112 మైనస్ 53, 112ని రఫ్ క్యాల్కులేషన్, 112ని 53తో సపరేట్, 53ని 112ని సపరేట్ చేస్తున్నాం. ఏమొస్తుందండి? 10, 12. 12 మైనస్ 3 మీన్స్ 9, 10 మైనస్ 5 మీన్స్ 5. సో హెన్స్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. సో దట్స్ వై వాట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, 90 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సిమిలర్లీ ఈ పార్ట్ చూడండి ఎలా ఉందో. సో ఈ పార్ట్లో ఉన్న వాల్యూస్ కూడా చుట్టూ ఉన్న అన్ని వాల్యూస్ని యాడ్ చేయలేదు. యాడ్ చేస్తుంటే కనుక ఆ మిడిల్లో ఉన్న వాల్యూస్ లెంతీగా వచ్చేవి. ఆ విధంగా లెంతీగా ఏం లేవు. సో కాబట్టి ఇంకేదో మెథడ్ ఉండాలి. దీన్ని కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఆపోజిట్ వాల్యూస్ యాడ్ చేద్దాం, లేదా సపరేట్ చేసి యాడ్ చేద్దాం, యాడ్ చేసి సపరేట్ చేయడం, లేదా సపరేట్ చేసి యాడ్ చేయడం, ఏదో ఒక ప్యాటర్న్. సో ముందుగా నేను యాడ్ చేస్తున్నాను, 27 ప్లస్ 18 యాడ్ చేశాను, 13 ప్లస్ 12 యాడ్ చేశాను, వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. 27 ప్లస్ 18 హోమచ్ గెటింగ్, 45. 13 ప్లస్ 12 హోమచ్ గెటింగ్, 25. సో ఇది 45 మైనస్ 25. 45 మైనస్ 25 మీన్స్ హోమచ్ గెటింగ్, 20. సాటిస్ఫై అయింది కాబట్టి ఆ క్వశ్చన్ పార్ట్కి వెళ్తే ఏ విధంగా తీసుకోవాలి, ఇప్పుడు నేను 10 ప్లస్ 11 ఆపోజిట్ వాల్యూస్ అనేవి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. 10 ప్లస్ 11 ఎంత? 21. 21 మైనస్ 9, 21 మైనస్ 9 మీన్స్ హౌ మచ్ ఐఎమ్ గెటింగ్, 12. హెన్స్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 10. సో ఇది దీనికి సంబంధించిన వాల్యూస్. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. సో ఏదేమైనా స్క్వేర్స్, క్యూబ్స్, దాంతోపాటు బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కనుక మీకు గ్రిప్ ఉంటే మిస్సింగ్ నెంబర్స్ సంబంధించి చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కొన్ని ట్రీ ఫామ్లో ఉంటాయి. అంటే ఇక్కడ సర్కిల్ ఒకటే ఇవ్వ, ఇంతకుముందు కొన్ని సర్కిల్ చూసాం, సర్కిల్స్ అనేవి ఒకటే ఇవ్వకుండా ఒక 3-4 ఇస్తాడు. ఈ విధంగా సర్కిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఈ విధంగా ఒక వాల్యూ ఇచ్చి దాంట్లో ఇస్తాడు వాల్యూస్. ఆ వాల్యూస్ ఇచ్చేసి ఎక్కడో ఒక దగ్గర క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందో ఫైన్ చేయాలి. సో ఆ విధంగా డిఫరెంట్ ఏదైనా డేటా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసినా కూడా, డేటా ఏ విధంగా ఉన్నా కూడా, వాట్ వీ హావ్ టు డూ ఈజ్ వీ హావ్ టు అప్లై, వీ హావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ వే. అడిషన్, సబ్ట్రాక్షన్, స్క్వేర్స్ ఇన్ యాడింగ్, క్యూబ్స్ ఇన్ యాడింగ్ ఆర్ డివైడింగ్, మల్టిప్లయింగ్. సో ఈ విధంగా డిఫరెంట్ వేలో థింక్ చేస్తే కనుక యూ విల్ గెట్ ద గుడ్ కమాండ్ ఆన్ దిస్ టాపిక్ ఆల్సో. అంటే ఎట్లా వస్తుందో థాటు ఎట్లా వస్తుందంటే ఓన్లీ బై ప్రాక్టీసింగ్ నెంబర్ ఆఫ్ బిట్స్. ఓకే, సో ఐ హోప్ ఎంజాయ్డ్ దిస్ లెసన్. సో మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ షూర్ ఇఫ్ యుల్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ బిట్స్, డెఫినెట్లీ యుల్ గెట్ ద గుడ్ కమాండ్ ఆన్ అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఆల్సో.